बोनकल मंडल ग्राम सर्पंच मैं सेक्रेटरी गारु प्रति ने सवेश गवर्नमेंट निधु ग्राम अंदर ग्राम अंदर तेपाल चपनी नवाचारक द्वारा बोन एंकन गारी वीवे आवेश सेक्रेटरी ग्राम उ इधर मंत्री ऐक्य तो चुस्कू आ ग्राम प्रति प्रति रूपये प्रति चूपेक प्रति ग्राम पंचायती राष्ट्र प्रभुत्वं पंचायती चट मैं चट प्रभुत्वं दुर्मार्गा चटा मैं चटं प्रकार प्रति ने ग्राम पंचायती समावेश जरगा प्रति रेलको सारी ग्राम सभा ग्राम प्रजलंदरू वच्चेटट्टुगा चेसि वाळ्ळंदरिकी अप्पटिवरकु एन्नि डब्बुलु वच्चायि एं पनुलु चेशारु एन्नि डब्बुलु मिगిల్లాయి ఎంత ఖర్చయింది ఇది చెప్పాలి అట్లాగే వాళ్ళు కూడా ఎంత జీతాలు తీసుకుంటున్నారు అని కూడా చెప్పాలి ఇంకే సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి అడిగిన ప్రతి ఒక్కలే చెప్పాలి కానీ అన్ని పంచాయతీల్లో ఎక్కడ కూడా ఇది జరగదు ఎక్కడ నూటికి కోటికి జరిగినా కూడా అది పరిగణలోకి రావట్లేదు కానీ నూటికి 98 పంచాయతీల్లో ఈ పంచాయతీ రాజ్ చట్టం ఎక్కడ కూడా అమలు జరగట్లేదు కొన్ని చోట్ల చాలా దుర్మార్గం కూడా జరుగుతుంది ఈ చొప్పకట్లపాలెం బోనకల్ల మండలంలో ఉన్న చొప్పకట్లపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికైన దగ్గర నుంచి మొదటి సంవత్సరంలో 37,27,867 రూపాయలు వచ్చింది దాంట్లో 14,03,773 రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు అట్లాగే రెండో సంవత్సరం 47,81,375 రూపాయలు వస్తే 24,50,270 రూపాయలు ఖర్చు పెట్టినట్లు రాశారు మూడో సంవత్సరం 32,52,872 రూపాయలు వస్తే 32,25,431 రూపాయలు ఖర్చు పెట్టినట్లు రాశారు ఈ సంవత్సరం ఆ సంవత్సరంలో మిగిలిన డబ్బులతో పాటు ఈ సంవత్సరం ఏప్రిల్ 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆగస్టు వరకు 11,51,337 రూపాయలు వస్తే గతంలో మిగిలిన ఈ గడిపి 27,63,157 రూపాయలు ఖర్చు పెట్టినట్లు రాశారు టోటల్ గా ఇప్పటివరకు ఈ పంచాయతీకి వచ్చింది 1,29,13,446 రూపాయలు మొదటి సంవత్సరంలో త్రాగునీటికి 25,000 తర్వాత 1,25,548 రూపాయలు ఖర్చు చేసినట్లు రాశారు విద్యుత్కి 35,000 1,25,548 ఖర్చు చేసినట్లు రాశారు అట్లాగే ఈ కంప్యూటర్ ఆపరేటర్ టెక్నికల్ సపోర్ట్ దీనికి సంబంధించి 15,000 1,25,828 రూపాయలు అట్లాగే రోడ్డుకి 5,00,000 ఇంకో దానికి 2,53,291 రూపాయలు పరిశుభ్రానికి 25,34,333 1,25,548 రెండో సంవత్సరంలో రోడ్డుకి 11,94,747 ఇంకో రోడ్డుకి 1,55,483 ఇంకో రోడ్డుకి 7,00,000 ఖర్చు పెట్టినట్లు రాశారు విద్యుత్కి 3,00,000 ఖర్చు పెట్టినట్లు రాశారు అట్లాగే టెక్నికల్ సపోర్ట్ కంప్యూటర్ ఆపరేటర్కి ఆ ఖర్చులు 1,00,000 రూపాయలు రాశారు ఇంకోసారి కూడా తీసుకున్నట్టు రాశారు కానీ ఎన్ని డబ్బులో 0 చూపెట్టారు తర్వాత మూడో సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5 పనులు చేశారు పరిశుభ్రానికి 3,13,870 రూపాయలు త్రాగునీటికి 3,13,871 రూపాయలు రోడ్డుకి 6,27,741 ఇంకో రోడ్డుకి 16,96,365 రూపాయలు అట్లాగే టెక్నికల్ సపోర్ట్ కంప్యూటర్ ఆపరేటర్ ఆ ఖర్చులకి 2,73,584 రూపాయలు ఖర్చు చూపెట్టారు తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఇటువంటి ఖర్చులకి 91,000 మళ్ళీ వాటికి 1,68,741 ఒక రోడ్డుకి 12,47,946 రూపాయలు ఇంకో రోడ్డుకి 2,02,190 రూపాయలు విద్యుత్కి 3,00,000 తాగునీటికి 3,76,640 రూపాయలు పరిశుభ్రానికి 3,76,640 రూపాయలు కొన్ని చూస్తే ఖాతాలు ఒకే రకమైన బిల్లు 4-5 రకాల పళ్ళకు బిల్లు చేసుకున్నారు ఏదైనా ఏ పంచాయతీ చూసినా
श्रीश्री चप्पन ये देश चरित्र चूसा ఏమున్నది గర్వకారణం ఏ గ్రామ పంచాయతీ చూసినా కూడా ఇన్నే అవకతవకలు చేసిన పిల్లకే మళ్ళీ మళ్ళీ పనులు చేసుకొని ఒకే రకమైన పిల్లలు చేసుకుంటారు ఇవి గాక ఆ ఈ డంపింగ్ యార్డ్కి ప్రకృతి వనానికి శ్మశాన వాటికి వచ్చే నిధులు ఈ లెక్కలలో వేరే లెక్కలు ఏదేమైనా ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ పెట్టి ఇటువంటి లెక్కలన్నీ కూడా గ్రామ ప్రజలకు చెప్పాలా ఒకవేళ గ్రామ సభకి ప్రజలు రాకపోతే మా మీద విశ్వాసం లేదని అనుకొని ప్రజలకి ఓట్లు ఎప్పుడు తిరిగి ఇల్లు తిరిగి చెప్తారు కదా లెక్కలు ఓటేమని అడుగుతారు కదా అట్లా ఇంటిని తిరిగి కరపత్రంలో ఇన్ని డబ్బులు వచ్చినా ఇది ఖర్చు అయింది పలానా రోజు వస్తే మీకు అన్ని వివరాలు చెప్తాం మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్తున్నాం అందరు కలిసి ఒక రండి అని చెప్పి 48 గంటల ముందే అందరికి తెలియజేయాలి ఇటువంటి పని చేయకపోతే ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గెలిస్తే మేము మునగాళ్ళం అని చెప్పి అనేవాళ్లే కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చినా కూడా జనానికి దగ్గరికి ఓట్ల కోసం పోతారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళు అయినా కూడా ఇంటింటికి తిరిగి అమ్మ మన ఊరు లెక్కలు అడుగుతాం రండి ప్రత్యేక గ్రామ సభ పెట్టమని అడుగుతానని చెప్పి వెళ్ళి అడిగి చేస్తే అది మంచి రాజకీయం అట్లా చేయరు ఎన్నికలప్పుడు ఊరు అంతకుముందు కనపడినోళ్ళల్లా కనపడి ఇల్లు తిరిగి దండం పెట్టి ఒంగొంగి దండాలు పెట్టి ఒక్క మాటలు చెప్పి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కాలు రాకుండా పోతారు గెలిచిన వాళ్ళు ఓడినోళ్ళు అందరూ ఒకటే అవుతున్నారు కాబట్టి ప్రజల చైతన్యం ద్వారానే ఇటువంటి లెక్కలు బయటకు వస్తాయి తప్ప ప్రజలు చైతన్యంగా లేనంత కాలం ఇది ఇంతే ఉంటుంది ఏ రాజకీయ పార్టీలైనా స్వచ్ఛంద సంస్థలైనా ప్రజల్ని చైతన్యం చేసి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా స్వతంత్రంగా ఆలోచించి అక్కడికక్కడ ప్రజాప్రతినిధుల్ని ఉద్యోగుల్ని తోటి మంచిగా పనులు చేయించుకునే చైతన్యం వస్తే తప్ప ఏ రాజ్యం వచ్చినా ఏమి బాగుపడేది లేదు ప్రజలకు ఒరిగేది లేదు. మాది సమాచార ప్రచార వేదిక. నా పేరు కోయిని వెంకన్న. నా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.